హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్విన్ వాయిస్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నార్మల్లీ టెక్నికల్ అనాలసిస్ ఎలా చేయిస్తారు రేపు కోసం ఈరోజే స్టాక్స్ని ఎలా మనం అంటే చూస్ చేసుకొని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ముందు రోజే ఈ స్టాక్ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తుంది అనే విషయంపైన ఒక షార్ట్ వీడియో ప్రిపేర్ చేసినా ఫర్ ఆఫ్ ఈ వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీకు ఫుల్గా ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది బేసిక్లీ చిన్న చిన్న పాయింట్స్ని మీకు చెప్పడం అనేది జరుగుతుంది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ మన కొత్త ఛానల్ సో మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ ఆల్లో పెట్టుకోండి మన దగ్గర ది బెస్ట్ అండ్ బెస్ట్ కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీకు టైంపాస్ కంటెంట్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరగదు సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా స్ట్రాటజీస్ అనేవి మన ఛానల్లో అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది కావాలంటే మీరు ఆ స్ట్రాటజీస్ కూడా చూడవచ్చు ఏ స్ట్రాటజీ కూడాను బేసిక్లీ నా ఎక్స్పీరియన్స్ అండ్ నా సర్వీస్లో నేను పడే స్ట్రగుల్స్ చూసుకునే స్ట్రాటజీస్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది ఎవ్రీ స్ట్రాటజీ కూడాను మీకు బెస్ట్ టు బెస్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా ఒకసారి వాచ్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా నన్ను సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ మెయిన్లీ మన ఇంటర్డేలో చే గుర్తు పెట్టుకోవాల్సిన టిప్స్ కోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ నేను రిలయన్స్ స్టాక్ను ఓపెన్ చేసుకున్నాను నేను యూజ్ చేసే ప్లాట్ఫామ్ అప్స్ట్రాక్ ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ మీకు అప్స్ట్రాక్లో అకౌంట్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అనేది జరిగింది ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అకౌంట్ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా నా లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవడం వల్ల మీకు ఉండే బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీడే మీకు ఒక టూ కాల్స్ అనేవి మన ప్రైమ్ వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ప్రైమ్ వాట్సాప్ గ్రూప్లో మీకు నెంబర్ గా యాడ్ చేయడం అనేది జరుగుతుంది సో డే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ వరకు మీరు యాన్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నార్మల్లీ మేము ఎవరైనా అనాలసిస్ ఒక స్టాక్ కోసం ఎలా చేస్తారు అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చూడండి మీకు క్లారిటీ వస్తుంది మీరు కూడా ఇలా అనాలసిస్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్స్తో పాటు చెప్తున్నాను నార్మల్లీ ఏదైనా స్టాక్ కోసం మనం అనలైసిస్ చేయాలి అంటే డైలీ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్లీ మనం యూజ్ చేసే టైం ఫ్రేమ్ అనేది డైలీ టైం ఫ్రేమ్ ఓకే అదేవిధంగా మనం ఏ స్టాక్ కోసం మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ స్టాక్ లాస్ట్ ఫ్యూ ఫ్యూ ఇయర్స్ డేస్ హైని బ్రేక్ చేసిందా హైని బ్రేక్ చేసి ఆ స్టాకు ఏదైనా న్యూ హైని క్రియేట్ అనేది చూసుకుంటాం ఈ క్యాండిల్ కూడా చూసుకోండి ఫర్ సపోజ్ ప్రీవియస్ డే హై క్యాండిల్ హైని బ్రేక్ చేసి ఈ క్యాండిల్ ఓపెన్ అయింది ప్రతిసారి ఇలాంటి క్యాండిల్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ చేస్తాయి అని చెప్పలేము బట్ ఈ క్యాండిల్ అనేది ఒక న్యూస్ బేస్డ్ క్యాండిల్ అనమాట అప్పుడు అమెజాన్ వారు నెక్స్ట్ రిలయన్స్ మధ్యలో ఒక డీల్ అప్ జరిగింది అందువల్ల ఇంత పెద్ద మూమెంట్ అని ఇచ్చింది కానీ మనకి మినిమం మనం హయ్యర్ హైని బ్రేక్ చేసే క్యాండిల్స్ని స్టాక్స్ని మనం మినిమం అబ్జర్వ్ చేయగలిగితే మనకు ఆ స్టాక్స్లో మూమెంటం అనేది రావడం అనేది జరుగుతుంది చూడండి అందుకే ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను సారీ ఈ ఈ క్యాండిల్ చూడండి ఒకసారి ఫస్ట్ మీకు ఈ క్యాండిల్ చూపిస్తాను ఈ డేట్ ఎంత సెవెంటీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఓకే టూ ట్వంటీ అది అప్పటి వరకు స్టాక్ అనేది లాస్ట్ త్రీ డేస్ నుండి డౌన్ఫాల్ అవ్వడం అనేది జరిగింది ఇక్కడ చూడండి లాస్ట్ త్రీ డేస్ నుండి స్టాక్లో డౌన్ఫాల్ రావడం అనేది జరిగింది కానీ లాస్ట్ డే క్యాండిల్ హైని ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేయడం అనేది జరిగింది ఈ క్యాండిల్ చిన్న క్యాండిల్ బ్రేక్ చేశాక నెక్స్ట్ డే మనకు ఒక క్లియర్ వ్యూ వచ్చింది ఆ క్యాం లాస్ట్ డే ప్రీవియస్ ట్రెండ్ హైని బ్రేక్ చేయడం అనేది జరిగింది క్యాండి సో మనకి అక్కడ నుంచి ఒక మూమెంటం అనేది అప్ సైడ్ మనం చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఎప్పుడైనా లాస్ట్ డే క్యాండిల్ హైని బ్రేక్ చేసినట్లయితే ఆ స్టాక్స్ని మేము అనలైసిస్ చేస్తాం అలానే స్టాక్స్ని మేము ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాం నెక్స్ట్ ఆ స్టాక్లో ఉండే వాలిటిలిటీ ప్రకారం ఒక స్టాక్ వాలిటిలిటీ ఉంటుంది ఎంతవరకు ఇది అప్మో అండ్ డౌన్మో ఇవ్వగలదు అనే బేస్ చేసుకునే మీకు స్టాప్ లెస్ ఇచ్చేది ఇప్పుడు ఆ ప్రీవియస్ డే క్యాండిల్ లోలో మేము స్టాప్లెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చి మేము త్రీ ఫోర్ టార్గెట్స్ ఎలా ఇస్తామంటే ఫ ఒక్క స్టాక్ వా అంటే ఒక రోజులో మూమెంటమ్ ట్వంటీ రూపీస్లో ట్వంటీ రూపీస్ మూమెంటం చేయగలదంటే ఫస్ట్ టార్గెట్ ఒక ఫైవ్ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ ఆ విధంగా బేస్ చేసుకుని ఒక త్రీ టార్గెట్స్ టూ టార్గెట్స్గా డివైడ్ చేస్తూ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ టెక్నికల్గా అనాలసిస్ చేయాలి అంటే ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ దీనిపైన మీరు వర్కౌట్ చేయగలిగితే మీరు ఇలాంటి స్ట్రాటజీస్ అనేవి మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీరే స్టాక్స్ అనేవి వెతుక్కోగలరు కానీ మనం ఏంటంటే వర్కౌట్ చేయాలి వర్క్ చేయాలి ఫర్ సపోజ్ ప్రీవియస్ డే లోన్ ఏదైనా బ్రేక్ చేసిందనుకోండి ఇక్కడ ట్రెండ్ ఫర్ సపోజ్ గ్రీన్ చిన్న ట్రెండ్ అప్ ట్రెండ్ వచ్చి ఉండే ఇక్కడ ఈ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది నెక్స్ట్ క్యాండిల్ కూడాను దాని లోన్ బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన తర్వాత మనం ఈ క్యాండిల్ హైలో స్టాప్లస్ ఇచ్చుకొని ఈ డౌన్ ఫాల్ అయ్యేటందుకు ఈ క్యాండిల్స్ విధంగా మనం కిందకి టార్గెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫైవ్ పాయింట్స్ టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ ఆ స్టాక్ వెయిటేజ్ ప్రకారం ఒక హండ్రెడ్ రూపీస్ స్టాక్ అనుకోండి ఒక టూ పాయింట్స్ వన్ పాయింట్ అనేది టార్గెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్టాక్ అంటే టెన్ పాయింట్స్ కూడా టార్గెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ స్టాక్ వెయిటేజ్ ఆ స్టాక్లో ఉండే వాలిటిలిటీ ప్రకారం మన స్టాక్స్ అనేవి మీకు ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ముందు రోజే స్టాక్స్ని అనాలసిస్ చేసి నెక్స్ట్ రోజు మీకు స్టాక్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది రియల్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ మీరు కావాలంటే అనాలసిస్ చేసుకోండి ఎవరైనా స్టాక్స్ ప్రొవైడ్ చేశాకో వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు అనేది మీకు క్లియర్గా ఇదే వ్యూ కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ నేను మన ఛానల్లో రియాలిటీ మాత్రమే పోస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీరు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి నేను నా ఎక్స్ప్లెనేషన్ కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి